हेलो वेलकम टू सिंपल किचन माइंटा आंध्र वंटा ఈ రోజు మీకు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రసగుల్లా చూపించబోతున్నానండి. దీని కోసం మనం 1 లీటర్ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలని మనం విరగొట్టడానికి లెమన్ లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలల్లో ఒక 1 స్పూన్ వెనిగర్ లో ఒక 1/2 కప్ నార్మల్ కూల్ వాటర్ యాడ్ చేసి రెండింటిని కలిపి పాలల్లో వేసుకున్నాను. मन की पाल विरगे स्टार्ट इंकोम सेप मन दी कल उ मन की पाली चक्कर विरिपोयी इप्ड स्टव आफ दी कूल अवनिवाली कूल तरवा मन दी वड़गटको पनीर सेपरेट इला सेपरेट पनीर प्लेन वाटर वेसुकोनी ओक्कसारी वाश चेसुकोवालंडी. मनम वेनिगर अदि वेसुकुन्नाम कदा सो पुल्लगा उंडकुंडा उंडडं कोसम वाटर वेसुकोनी दीन्नि ओक्कसारी वाश चेसुकोनी स्क्वीज चेसुकोनी पक्कन पेट्टुकोवाली. ఈ పనీర్ లోంచి మొత్తం మనం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్ షుగర్ కి 2 కప్స్ వాటర్ వేసుకొని దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటానండి. షుగర్ సిరప్ మనకి ప్రిపేర్ అయ్యే లోపు ఈ పనీర్ ఉంది కదండి దీన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం ఒక 10 మినిట్స్ దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బాల్స్ అనేవి రౌండ్ గా వస్తాయి, విడిపోకుండా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 10 మినిట్స్ మనం చపాతి పిండి కలిపినట్టుగా కలుపుకొని ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనం చుట్టుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి బాయిల్ అవుతున్న టైం లో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. షుగర్ సిరప్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని ఈ షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఇలా మనం పనీర్ బాల్స్ అన్ని షుగర్ సిరప్ లో వేసుకున్న తర్వాత
మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. రసగుల్లా రెడీ అయిపోయిందండి. మనకి షుగర్ సిరప్ వల్ల జ్యూస్ అంతా కూడా పీల్చుకొని ఈ రసగుల్లా సైజ్ కూడా మనకి డబుల్ సైజ్ అయ్యింది. ఈ రసగుల్లా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని జ్యూస్ అంతా కూడా వేసుకొని కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకున్నామండి. ఎంతో జ్యూసీగా ఉండే హోమ్ మేడ్ రసగుల్లా రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి, ట్యూస్డే స్పెషల్ రసగుల్లా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.